अंदर की नमस्कार। मन जीके हनुमंतराव अदे मादिरिगा मा चेल्लम्म श्रीदेवी अदे मादिरिगा मधुसूदन रेड्डी अदे मादिरिगा वंदल मंदि ఈ రోజు బీజేపీలోకి వెళ్ళి మన బీఆర్ఎస్ లోకి వస్తున్నందుకు స్వాగతం సుస్వాగతం। దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న హరీష్ అన్న అదే మాదిరిగా ఏదైనా నాకన్న వంకుండొచ్చు నాకంటే కూడా మంచోడు నాకంటే కూడా మంచోడు మా రాజశేఖర్ రెడ్డి మా రాజశేఖర్ రెడ్డి ఇంత వంక లేదు ఇంత మచ్చ లేదు ఎక్కడ కూడా పొల్లు ఓదు నేనన్న ఆడిడేన పొల్లు ఓతా ఆడిడ వేరే తీరు మాట్లాడతా గానీ బంగారం లాంటి మీ రాజశేఖరుడు మీకు మల్కాజ్గిరి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీకు ఇచ్చిన మీ అందరికి కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు అదే మాదిరిగా మన ప్రెసిడెంట్ రాజు గారు అదే మాదిరిగా నందికంటి శ్రీధర్ గారు మిగతా పెద్దలందరూ కూడా మా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మా స్థానిక నాయకులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా పేరు పేరున పత్రికా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం। ఇయాల ఎంత సంతోషం మల్కాజ్గిరి అంత దీపావళి పండుగ చేసుకుంటుంది దీపావళి పండుగ దసరా కాడికి దీపావళి పండుగ బంగారం లెక్క చేస్తారు ఎందుకంటే మాకు శని పోయింది దరిద్రం పోయింది మంచి రోజులు వచ్చినాయి మాకు రాక్షసన పాలన పోయింది మాకు మంచి రోజులు వచ్చినాయి మంచిగా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు। ముందే ఎవ్వరు నోట్ల చూసినా రాజశేఖర్ రెడ్డి గెలిచిపోయాడు రాజశేఖర్ రెడ్డి గెలిచిపోయాడు రాజశేఖర్ రెడ్డి గెలిచిపోయాడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ అసలు మేము ప్రచారం పోకుండా తక్కువ వాళ్ళని కలవకుండా అంబో ఈసారి మాత్రం రాజశేఖర్ రెడ్డి చేయాలి ఒక బుగులు భయాందోళనకు అయిపోయిన ప్రజలందరూ కూడా మల్కాజ్గిరి ప్రజలు ఆ భయంకి వెళ్ళి దూరం పోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మా రాజశేఖర్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలి। ఆయన అసలు ఎమ్మెల్యే అయ్యిండు ఒక్కనాడు అసెంబ్లీకి రాలేదే నేను కూడా మంత్రిని కదా ఒక్కనాడు అసెంబ్లీలో ఆయన అటెండెన్స్ లేదు దానికి తోడు 6 కోట్ల రూపాయలు వచ్చినాయి 3 ఏళ్లకు ఎమ్మెల్యే ఫండ్ 1 రూపాయి ఖర్చు పెట్టలే అది నా దగ్గరికే వస్తుంది అంత దరిద్రుడు 1 రూపాయి 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ వస్తే 1 రూపాయి యాడ దాన్ని ఇప్పటికట్లే ఉన్నాయి ఇదే ఆయన ఎమ్మెల్యే ఇదే ఆయన రాజకీయం 30 ఏళ్ల రాజకీయం ఇట్లనా ఇదే ఆ పద్ధతి ఒక సామెత చెప్తా మీకు విధిని తప్పించేది ఎవరి తరంపు కాదు గువ్వల చెన్న విధి అంటే విధి ఎవరి తరంపు కాదు కాబట్టి ఎవడు చేసినా పాపము వాడే గుర్చుకోవాలి పూర్వం ఎట్లుండంటే తాత చేస్తే మనమనికి వస్తుండే పాపం తండ్రి చేస్తే కొడుక్కి వస్తుండే ఇప్పుడు అట్లా కాదు ఇది కలయుగము కంప్యూటర్ యుగము నేను చేస్తే నాకే వస్తుంది హనుమంతరావు చేసుకోడు కాబట్టి మైనపల్లి హనుమంతరావే గురుస్తాడు ఇప్పుడు మన ముంగట్టే గురుస్తాడు మన ముంగట్టే సత్యనాశ అవుతాడు నాశనం అవుతాడు ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలు ఉసురు పుట్టింది ఉసురు వాళ్ళ మల్కాజ్గిరి ప్రజలందరిది కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నాడు కాబట్టి వాళ్ళ ఉసురు ముట్టి భస్మమైపోతాడు మొత్తం కాబట్టి అసలు మనిషిని మనం చూడలే భారీ ఎత్తున భారీ ఎత్తున మీరందరూ కూడా డిపాజిట్ కూడా రాకుండా మీరందరూ కూడా చేస్తారని కూడా నాకు నమ్మకం ఉన్నది ఏది ఏమైనా మనకు జీకే హనుమంతరావు మధుసూదన్ రెడ్డి వాళ్ళైతే నా చెల్లమ్మ ప్రతిసారి నాకు రాఖీ కడతందుకు వస్తుండే ఆ దుర్మార్గం దిక్కెళ్ళినా తనకి రాఖీ కడతందుకు కూడా రాలే అంత ఘోరం పార్టీ మారింది అంత ఘోరంగా ఆ శ్రీదేవి కాబట్టి తప్పకుండా ఉసూరు మల్కాజ్గిరి ప్రజల ఉసూరు తల్లుతుంది భారీగా ఓడిపోయే సీటు తెలంగాణలో ఫస్ట్ డిపాజిట్ రాని సీట్ ఏదని అంటే అది మల్కాజ్గిరి మైనంపల్లి కానీ కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా ఒకటి మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా సైనికులారా మీరందరూ కూడా అన్నలారా తమ్ముళ్ళారా 30 తారీఖు దాకా ఎవ్వరు కూడా మల్కాజ్గిరిలో ఎవ్వరు నిద్రపోవద్దు ఆ రాక్షసుని అంతం చేసేదాకా
వారికి కట్టం చేసేదాకా కూడా మీరెవ్వరు కూడా నిద్రం పోవద్దు.